బ్రో లవ్ టుడే ఎలా ఉంది తమిళ? అన్నా సినిమా చాలా డిఫరెంట్గా కుర్రోళ్ళు ఎంజాయ్ చేసినట్టుగా. మెయిన్ లవర్స్ వస్తే కనుక థియేటర్లోనే కొంతమంది మారిపోతారు నాకు లవర్స్, అలా ఉంది సినిమా. సో అక్కడ హిట్ అయింది, ఇక్కడ హిట్ అవుతున్న రూల్ లేదు. బట్ ఏంటంటే అక్కడి హిట్ అయిన సినిమాని ఇక్కడ తెలియదని కొంచెం తెలియదట్లేదు. దిల్రాజు గారు ఎలాగ మనీ మైండెడ్ కాబట్టి, సో సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా కుర్రోళ్ళు ఎంజాయ్ చేసినట్టుగా ఉంది సినిమా. బాగుంది అన్న సినిమా, మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకండి. కాంతర్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ డబ్బింగ్ తర్వాత ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా అంత కథ సింపుల్గానే ఉంది, బట్ దాన్ని చూపించడం చాలా హైప్ చేసి చూపించారు. స్క్రీన్ ప్లే కానీ లేదంటే డైలాగ్స్ కానీ సీన్స్ కానీ బాగుంది అన్న సినిమా, ఎక్కడ బోర్ కొట్టకుండా. లవ్ టుడే బాగుంది అన్న, మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమా. ఒక టీజీటీలో లాంటి సినిమా అన్న, ఇంకా మీరు అర్థం చేసుకుని అలాగంటే. ఇంకొకసారి లవర్స్ వస్తే మాత్రం ఫోన్లో ఇంకెప్పుడు ఒకరొకరు మార్చుకోరండి ఈ సినిమాతో. ఓకేనా, థ్యాంక్ యూ. పర్సులో డబ్బు ఉండాలా, హీరో కోసం అమ్మాయి వచ్చింది భయ్యా, ఆ అమ్మాయి వచ్చింది. ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తాను, డబ్బు ఉంటేనే ప్రేమిస్తారా, అన్నం ఉంటేనే ప్రేమిస్తారా, మంచి మనసు ఉంటే ప్రేమించరా, ఇదేనా మీరు నేర్చుకున్నది సినిమాలో? ఏం చూపించాడు భయ్యా డైరెక్టర్ గారు? అలాంటి ప్రేమికుల్ని ఎంకరేజ్ చేయండి భయ్యా, మాలాంటి ప్రేమికుల్ని ఎంకరేజ్ చేయండి. ప్రతిసారి ప్రతి అమ్మాయికి డబ్బు 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 కావాలంటే మాలాంటి మంచి మనసు.